హలో ఆల్, నమస్తే. ఇప్పుడే మన ఒకప్పటి హీరోయిన్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్న సంగీత గారు, అలాగే మంచి యాక్టర్ అనిపించుకుంటున్న యాక్టర్ తిరువీర్, ఇంకా శుభలేఖ సుధాకర్ గారు, సత్యం రాజేష్, వీళ్ళందరూ నటించిన మసూదా సినిమా చూసొస్తున్నానండి. ఈ సినిమాకి దర్శకుడు సాయి కిరణ్. నిజంగా ఇతను కొత్త దర్శకుడనే ఆలోచనే మనకు తెప్పించాడు. సినిమా ఆద్యంతం బాగుంది అనిపిస్తుంది. మీకు తెలుసు నేను ప్రతి వారం ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్తాను, అందులో ఇంకా దయ్యం సినిమాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే. సో ఈ సినిమా అయితే నాకు ఎలా అనిపించిందంటే, చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది నిజమైన దయ్యం సినిమా. అంటే మనకు ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు తెలుగులో దయ్యం సినిమాలు చాలా తక్కువ వచ్చాయి, ఈ మధ్యకాలంలో రాలేదు. ఇంతకుముందు ఏమైందంటే, రాఘవ లారెన్స్ కామెడీతో హర్రర్ని స్టార్ట్ చేశాడు, అంటే నవ్విస్తూనే భయపడించడం. కానీ ఈ సినిమాలో సాయి కిరణ్ అలా చేయలేదు. కంప్లీట్గా దయ్యం ఎలిమెంట్ మాత్రమే తీసుకున్నాడు, దయ్యం ఎలిమెంట్ని చూపించాలనుకున్నాడు. స్టార్టింగ్ సీన్ చాలా ప్రామిసింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి మనకు ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది, అరే సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని. అందులో మసూదా అనే ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఆ ట్రైలర్ చూసి నేను వెళ్ళాను. ప్రశాంత్ ఆర్ విహారీ అండి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు, సూపర్ ఇచ్చాడు. మనకి దయ్యం సినిమాల్లో మ్యూజికే ముఖ్యం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత సౌండ్స్, అవే దయ్యం కన్నా ఎక్కువ భయపడిస్తాయి. నిజంగా చెప్పాలంటే అందులో పక్కా సక్సెస్ అయినట్టే. ఆ బీజిఎం అయితే చాలా బాగుంది అనిపించింది, చాలా బాగా కొట్టాడు సినిమాకి తగ్గట్టుగా. స్టార్టింగ్ నుంచి సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ కొంత అటు ఇటు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో దయ్యం ఎలిమెంట్లు చాలా ఉంటాయి. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మనకు దయ్యం అంటేనే భయపడాలి, గుండె కొట్టుకోవాలి, దడదడాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సెకండ్ హాఫ్లో చాలా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా ఎడిటింగ్ పరంగా కొంత తగ్గిస్తే మేలేమో అనిపించింది. ఎందుకంటే దయ్యం సినిమాలు ఇట్లా హారర్ థ్రిల్లర్స్, ఇలా థ్రిల్లర్ జోనర్స్ ఏదైనా తీసుకున్నప్పుడు, హారర్ కానీ లే ఏదైనా కూడా, 2 గంటల 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉండాలి అనేది నా అభిప్రాయం. మీకు తెలుసు నేను ప్రతి వారం ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్తాను, సో ఇది కూడా అలాగే వెళ్ళాను. నాకు ఎందుకు అది అనిపించింది మీరు అనుకోవచ్చు, అరే నీకేంటారు నాయన స్వామి నీకు, ఎందుకంటే సినిమా నాలెడ్జ్ అంతా ఇంతో లైట్గా చిన్న పిసరంత ఉంది కాబట్టి అది చెప్తున్నాను. దయ్యం సినిమాలు ఎప్పటికీ ఇట్లా లెంతీగా ఉంటే మనకి ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ఇప్పుడు దయ్యం వస్తుందిరా అని తెలుసు, అవన్నీ జరుగుతాయని తెలుసు, అవన్నీ మనకి కొన్ని కొంతమందికి అంత ఎఫెక్ట్ అనిపించదు. సో ఎప్పటికైనా చాలా క్రిస్పీగా ఉంటే రన్ టైము చాలా బాగుంటుంది. యాక్టింగ్ పరంగా సంగీత గారు చాలా బాగా చేశారు, తిరువీర్ బాగా చేశాడు. తర్వాత తిరువీర్ గర్ల్ఫ్రెండ్గా అమ్మాయి ఏదో మనకి ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఆ అమ్మాయి బాగా చేసింది. తర్వాత సంగీత గారి కూతురు క్యారెక్టర్ ఆ అమ్మాయి చేశారు. ఇంకా శుభలేఖ సుధాకర్ గారు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్లో చాలా లీనమైపోయి చేసేస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే, దయ్యం ఎలిమెంట్ని ముస్లిమ్స్ బ్యాక్డ్రాప్లో తీసుకున్నారండి, సూపర్ అది. ముస్లిమ్స్ వాళ్ళు అల్లా ప్రార్థనలు కానీ, ఎందుకంటే దయ్యాన్ని వదిలించడం ఎక్సార్సిజం అంటారు, దాన్ని ముస్లిమ్స్ ఇంకా చాలా డీప్గా తీసుకెళ్తారు. వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో కూడా ముస్లిమ్స్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కంటిన్యూగా, అది చాలా కొత్తగా అనిపించింది, అది నాకు చాలా బాగా అనిపించింది. సో ఫ్యామిలీస్తో అయితే వెళ్ళి చూసేంత సినిమా కాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా జుగుప్సాకరమైన కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, పక్క వైలెన్స్ టూ మచ్ అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్లో. కానీ మాకు దయ్యం ఎలిమెంట్ కావాలి, హర్రర్ ఎలిమెంట్ కావాలి, కొత్త సినిమా చూడాలనుకుంటున్నాము, కొత్త సినిమా చూడాలి, రిఫ్రెష్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కొంత రన్ టైంను భరించగలిగితే మీకైతే సినిమా మ్యాక్సిమం నచ్చే అవకాశం అయితే ఉంది. ఇది నా అభిప్రాయం, ఎందుకంటే ఇది నా సొంత అభిప్రాయం, అదే పర్సనల్ ఒపీనియన్ చెప్తుంటా కదా. అది ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రశాంత్ విహారీ చాలా చాలా బాగా ఇచ్చావు. దయ్యం సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ ఆ బీజిఎంతో లేపాడు. సో ఈ వీకెండ్ సరదాగా వెళ్ళండి, భయపడి వణికేసి రండి. థ్యాంక్ యూ.